నమస్తే, వెల్కమ్ టు ఎంత్రీ న్యూస్. నేను మీ సుప్రియ. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి విజయ కేంద్రం చూపిస్తూ టీడీపీ శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస సంహరణ జరిగిందన్నారు. మేము ఊహించిన దానికంటే ఫలితాలు వచ్చాయన్నారు. 130 సీట్లు వస్తాయని తాము భావించమని 160 సీట్లు వస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రజలకు నరకం చూపించారన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కూటమి తీసుకుంటుందన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదని, జగన్మోహన్రెడ్డి లాంటి వ్యక్తి ఉండకూడదన్న పవన్ కళ్యాణ్ నిజాయితీ మాటలు ప్రజలను మెప్పించాయన్నారు. అనంతరం టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తదితరులు మాట్లాడారు. రాక్షస సంహారం జరిగిపోయింది. రాక్షస సంహారం జరిగిపోయింది. దేవతలు, మునులు, దేవుళ్ళు అందరూ ఒకటైపోయినారు ప్రజల రూపంలో. మేము ఊహించిన దానికంటే మెజారిటీ సీట్లు ఇచ్చారు. నెల్లూరు 10 వస్తాయని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాము, 10 వచ్చేసేసినాయి. అట్లే రాష్ట్రంలో 135 నుంచి 150 అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు 160 దాటిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి ఈ 5 ఏళ్ళు ప్రజలు పడిన బాధ, ఓటుని కత్తుల్ని కత్తులతో నరికినట్టుగా ఓటు రూపంలో ఈ ప్రభుత్వాన్ని నరికేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నదానికి నరకం చూపించాడు ప్రజలకి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ పరుడు, గుండెల్లో నుంచి ఆయన ఏం మాట్లాడినా మనసులోంచి వస్తుంది. ఇక్కడ ఒకే మాట చెప్పాడప్పుడు బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసిన తర్వాత, నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్, బిడ్డల భవిష్యత్ కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి ఒక మాట చెప్పాడు. అదే ఈరోజు జరిగింది. అక్కడ కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి గాడిన పెట్టే బాధ్యత ముఖ్యమంత్రిగా బాబు గారి మీద, కూటమి మీద, అందరి మీద ఉంది. డెఫినెట్గా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చింది. కనీసం రాజధాని లేదో చెప్పుకునే పరిస్థితి ఆంధ్ర వాళ్ళకి ఈరోజు వచ్చింది. మెజారిటీ ఉన్నాం. కౌంటింగ్ ఎంత బాగా జరిగింది? ఇది ఎక్స్క్లూడింగ్ ఇది పోస్టల్ బ్యాంక్. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి మీకు అందరికి కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పైన ఎంత ప్రత్యేకమైన అభిమానం చూపించిందో అది కూడా మీరు చూశారు. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారో, ఎవరైతే మనకు నిద్రలేస్తే పిలిస్తే పలుకుతారో అనే వారికే పట్టం కడతా ఉన్నారు. 9 రౌండ్లకి దాదాపు 15,500 మెజార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, వీరందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముచ్చటగా 3వ సారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారికి అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత బాధ్యత మా మీద పెరిగిందని భావిస్తూ బాధ్యతగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల్లో ప్రజల సమస్యల పట్ల ఏవైతే మేము చేసుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చామో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చేసేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల కష్టమని కూడా, దాన్ని ఎప్పటికి కూడా మరవని, వారి గౌరవం తగ్గకుండా అన్ని విధాల కార్యకర్తల గౌరవాన్ని పెంచుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండటం మీకు తెలియజేస్తున్నాను. మొత్తం 10 రౌండ్లు ఫుల్ ఫిడ్జెడ్గా, ఆఖరి రౌండ్ 5 టేబుల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 30,000 పైన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెజార్టీ రాబోతూ ఉంది.
ఇది పోస్టల్ బ్యాలెట్ కాకుండా మాట్లాడుతున్నాం. పోస్టల్ బ్యాలెట్ ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది. 5422 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా దానికి సంబంధించిన ఫలితాలు రాలేదు. పోస్టల్ ఫలితాలు ఎలా ఉంటాయో మీకు అందరూ కూడా నేను చెప్పను.